వివాహంలో మదర్థం కన్యాం వృణీధ్వం అని ఒక సూత్రం వస్తుంది అయితే కొంతమంది ఈ సూత్రానికి వక్రభాష్యం చెప్తున్నారు వారు చెప్పేటటువంటి వక్రభాష్యమేమి అసలైన అర్థమేమి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మదర్థం నా కొరకు కన్యాం కన్యని వృణీధ్వం మీరు తీసుకోండి అని వరుడు బ్రహ్మగారికి చెప్తాడు కాబట్టి ఈ బ్రాహ్మణుడే ఆ కన్యను స్వీకరిస్తున్నాడు అని చెప్పి వక్రభాష్యం చెప్తున్నారు అయితే వారు చెప్పిందే నిజమైతే నిజంగా మంత్రార్థం తెలిసినటువంటి బ్రాహ్మణుడు వివాహం ఎట్లా చేసుకుంటాడు మరి వారి భార్యను బ్రహ్మగారికి ఇచ్చినట్లు కదా అలాగే వారి కూతురికి వివాహం చేసేటప్పుడు ఎట్లా చేస్తాడు కాబట్టి ఇది వక్రభాష్యం అని పరిపూర్ణంగా తెలుస్తోంది అయితే అసలైన అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మదర్థం నా కొరకు కన్యా కన్యని తీసుకుని రండి అని అర్థం వివాహంలో ప్రధానంగా వరపూజ చేస్తారు అందులో శ్రీ మహావిష్ణు స్వరూప వరహ అని వస్తుంది అంటే మహావిష్ణు స్వరూపడైనటువంటి ఓ వరుడ నిన్ను ఆహ్వానిస్తున్నాను నీకు ఆసనమిస్తున్నాను పాద్యం అంటే కాళ్ళు కడుగుతున్నాను గంధం ఇస్తున్నాను అలాగే అక్షతలు వేస్తున్నాను అని చెప్పి వరపూజన చేస్తారు అయితే కొంతమంది ఈ వరపూజ మీద వక్రభాష్యం చెప్తున్నారు ఈ అమ్మాయిని ఈ అబ్బాయికి పెళ్లి చేస్తున్నా ఎవరికి ఈ అబ్బాయి ఎవరు పెళ్లి చేసుకునే కాదు లక్ష్మీనారాయణ బ్రాహ్మణస్య లక్ష్మీనారాయణ స్వరూపుడైన ఈ బ్రాహ్మణుడికి ఈ అబ్బాయి ద్వారా ఈ అమ్మాయిని పెళ్లి చేస్తున్నా ఈ సూత్రం మనం నవగ్రహ దానాలు ఇత్యాది దానాలు ఇచ్చేటప్పుడు మహావిష్ణు స్వరూపుడైనటువంటి ఓ బ్రాహ్మణోత్తమ నీకు ఈ నవగ్రహ దానాలు ఇస్తున్నాను అని మనం చెప్తూ ఉంటాం ఆ నవగ్రహ దానాలలో చెప్పేటటువంటి సూత్రాన్ని తీసుకువచ్చి వరపూజలో పెట్టి నీచమైనటువంటి వక్రభాష్యాన్ని చెప్తున్నారు వివాహంలో ప్రధానమైన ఘట్టం కన్యాదానం కన్యాదాత తరం పైన పది తరాలు కింద తరాలు మొత్తం కలిపి ఇరవై ఒక్క తరాల వాళ్ళు తెలైస్ సూర్యమండల పర్యంతం అంటే నువ్వు గింజల్ని సూర్యమండలం వరకు వేసి ఒక్కొక్క నువ్వుని ఒక్కొక్క సంవత్సరంగా లెక్కిస్తే ఎన్నైతే సంవత్సరాలు వస్తాయో ఎవైస్ చంద్రమండల పర్యంతం ఎవలు అనేటటువంటి ధాన్యాన్ని చంద్రమండలం వరకు పోసి ఒక్కొక్కటిగా లెక్కిస్తే ఎన్నైతే సంవత్సరాలు వస్తాయో మాషైర్ ధ్రువ మండల పర్యంతం మెనుమల్ని ధ్రువ మండలం వరకు వేసి ఒక్కొక్కటిగా లెక్కిస్తే ఎన్నైతే సంవత్సరాలు వస్తాయో గోలోమభర్ నక్షత్ర మండల పర్యంతం ఆవు వెంట్రుకల్ని నక్షత్ర మండలం వరకు వేసి ఒక్కొక్క వెంట్రుగా లెక్కిస్తే ఎన్నైతే సంవత్సరాలు వస్తాయో అన్ని వేల కోట్ల సంవత్సరాలు పాటు ఈ ఇరవై యొక్క తరాల వాళ్ళు శాశ్వతంగా బ్రహ్మలోకంలో నివాసముంటారు అని అర్థం అంతటి వైభవోపేతమైనటువంటిది ఈ కన్యాదానం కన్యాదాత వరుణ్ణి కొన్ని ప్రశ్నలు అడుగుతాడు అదేంటి అంటే ధర్మేచ ధర్మ కార్యాలయందు అర్ధేచ ఆర్థిక కామే కామేచ నీకున్నటువంటి సమస్త కోరికల యందు తప్పకుండా నా కూతురుతో పాటే నువ్వు అనుభవించాలి అని చెప్పి నాతి చరితవ్య అంటాడు అంటే నువ్వు అట్లానే చేస్తావా అని అడుగుతాడు తల్లిదండ్రుల సమక్షంలో పెద్దల సమక్షంలో బ్రాహ్మణుల సమక్షంలో వేదిక మీద అనేక దేవతల యొక్క సాక్షిగా నాతి చరామి అంటే ధర్మకార్యాలయందు ఆర్థిక లావాదేవీలయందు కామేచ అంటే కోరికలు అంటే ఏదైనా కావచ్చు కోరికలు పార్కుకు వెళ్ళడం అవ్వచ్చు సినిమాకి వెళ్ళడం అవ్వచ్చు ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళడం అవ్వచ్చు ఏ కోరికైనా కూడా తప్పకుండా నీ కూతురుతో పాటే చేస్తాను అని ఆయన ప్రతిజ్ఞ చేస్తాడట వివాహంలో అత్యంత ప్రధానమైనది కన్యాదానం అయితే మిగిలిన దానాలు ఇచ్చేటప్పుడు సంప్రదదే నమమా అంటారు అంటే ఇది మీరు తీసుకోండి నమమా అంటే నాది కాదు అని అర్థం కానీ కన్యాదానాన్ని ఇచ్చేటప్పుడు సంప్రదదే అని మాత్రమే చెప్తారు అంటే నీవు తీసుకో అని మాత్రమే చెప్తారు ఇది నాది కాదు అని చెప్పరు అంతటి విశేషమైనటువంటిది కన్యాదానం వివాహంలో మధుపర్కం అని అంటారు ఇప్పుడు మధుబర్కం అనగానే బట్టలు తెచ్చామండి అంటున్నారు కానీ నిజానికి మధుపర్కం అంటే తేనె అని అర్థం అయితే కొంతమంది తేనే పెరుగు కలపాలని కొంతమంది తేనే పెరుగు నెయ్యి కలపాలని ఇలా రకరకాలుగా మధువర్కం అంటే చెప్పుకొచ్చారు ఏదైనప్పటికీ తేనెని ఇవ్వడాన్ని మధుబర్కం అంటారు మధ్యలో వరుడికి ఈ మధుబర్కాన్ని కన్యాదాత అందజేస్తాడు ఈ మధుబర్కం తర్వాత బట్టలు ఇవ్వడం ఆనవాయితీగా ఉంది కాబట్టి ఈ బట్టలకి మధుబర్కం బట్టలు అని తర్వాత ఇంకా మధుబర్గం అంటే బట్టలు అనేటటువంటి వ్యవహారంలోకి వచ్చేసింది వివాహంలో ఈ మధుబర్గం కూడా ప్రధానమైనటువంటి ఘట్టం వివాహంలో ఒక చోట కన్యాదాత సిద్ధమన్నం అని చెప్తాడు పూర్వకాలంలో వివాహం అయిన తర్వాతే భోజనాలు పెట్టేవారు కానీ ఇప్పటి పరిస్థితుల రీత్యా ముందే రిసెప్షన్ అనేటటువంటిది చేసి అక్కడే భోజనాలు పెట్టేస్తున్నారు అయితే పూర్వం ఈ కన్యాదాత సుముహూర్తానికి ముందు వరుడికి అన్నం సిద్ధంగా ఉంది అని చెప్పడమే ఈ సిద్ధమన్నం అనేటటువంటి సూత్రం ఇప్పుడు పరిస్థితుల రీత్యా భోజనాలవి అయిపోతున్నాయి కాబట్టి ఆ అన్నానికి బదులు ఒక అరటి చూపిస్తున్నారు ఎందుకు అంటే భోజనం అంతా అయిపోయిన తర్వాత అరటి పండు వేయడం సాంప్రదాయం కాబట్టి ఆ అరటి చూపిస్తున్నారు వివాహంలో మరో ప్రధానమైన ఘట్టం బట్టలు ఇవ్వడం దీనినే ఇప్పుడు మధువర్గం బట్టలు అని పిలుచుకుంటున్నాం ఈ బట్టలు సుముహూర్తానికి ముందే కట్టుకుని సుముహూర్తం చేసుకోవాలి ఇప్పుడు చాలామంది పెళ్ళిళ్ళకి ఆలస్యంగానే వస్తున్నారు కాబట్టి బట్టలు కట్టించేటటువంటి అవకాశం లేక సుముహూర్తం అయిన తర్వాత కట్టిస్తున్నారు కానీ నిజానికి ఈ బట్టలు సుముహూర్తానికి ముందే కట్టించాలి వివాహంలో మరో ప్రధానమైన ఘట్టం జీలకర్ర బెల్లం పెట్టడం జీలకర్ర బెల్లం మాత్రమే పెట్టాలి అని చాలామంది అనుకుంటున్నారు కానీ సూత్రకారులు ఇంకా కొన్ని పదార్థాలని చెప్పి ఉన్నారు ఇక్షు చెరకు క్షీర పాలు ఘుత నెయ్యి గుడ బెల్లం గోరోచన జీలకర్ర మంగళద్రవ్యాణి అంటే మంగళకరమైనటువంటి పదార్థాలని విలభ్యమయ్యాయో లభ్యమయ్యాయో అవన్నీ తీసుకొచ్చుకుని ఒక ఉండగా చేసి వధూవరులిద్దరూ కూడా ఒకరికొకరు ధరింపజేసుకోవాలి అని చెప్పి ఉన్నారు ఈ సమయంలో కేవలం వధూవరులు ఒకరినొకరు మాత్రమే చూసుకోవాలి అన్ని ఇంకెక్కడా చూడకూడదు అని శాస్త్రం అయితే ఈ విషయాన్ని చాలామంది ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా అర్థం చేసుకుని అయ్యా మీ తంతంతా నడిపించేయండి అయిన తర్వాతే మేము ఫోటోలు తీసుకుంటామని చెప్పి అందరూ సహకరిస్తున్నారు అలాంటి వారందరికీ కూడా ధన్యవాదాలు వివాహంలో ముహూర్తం అంటే మనం ఫలానా సమాజానికే పెట్టాలి అని అనుకుంటున్నాం కానీ ముహూర్తం అంటే రెండు ఘడియలు అని అర్థం రెండు ఘడియలు అంటే నలభై ఎనిమిది నిమిషాలు ఉదాహరణకి ఏడు గంటల పన్నెండు నిమిషాలకి ముహూర్తమైతే ఎనిమిది గంటల వరకు ఆ శుభ సమయం ఉంటుంది ఆలోపులోనే ఈ సుముహూర్తం చేయించడం ఒకరినొకరు చూసుకోవడం తాళి కట్టించడం తలంబ్రాలు బ్రహ్మముడులు ఇత్యాది అన్ని కార్యక్రమాలు పూర్తయిపోవాలి పూర్వం వేదిక చుట్టూ పెద్దలందరూ ఉండి అక్షతలు వేసేసేవారు కాబట్టి సమయం సరిపోయేది కానీ ఇప్పుడు ఒక్కొక్కరుగా అక్షతలు వేయడం చేత నలభై ఎనిమిది నిమిషాలు కాదు కదా రెండు మూడు గంటలు కూడా సరిపోవట్లేదు అక్షతలు వేయడానికి కాబట్టి ఈ శుభ సమయంలోనే అన్ని కార్యక్రమాలు జరిగేలా తగు జాగ్రత్తలు తీసుకోండి వివాహంలో మరో ముఖ్యమైన ఘట్టం మంగళసూత్రధారణ వరుడు వధువుతో చెప్తాడు మాంగళ్య తంతునా నేనా ఈ మంగళకరమైనటువంటి తాడుని మమ జీవన హేతున నా జీవితానికి హేతు అవ్వాలి అనేటటువంటి కారణం చేత కంఠే భద్రామి శుభగే నీ కంఠమునందు అలంకరిస్తున్నాను కొంతమంది బద్నామి అంటే బంధించడం మాత్రమే అనుకుంటున్నారు బద్నామి అంటే కట్టడం అని కూడా అర్థం ఇక స్వభగే అంటే కొంతమంది తప్పుడు అర్థం చెప్తున్నారు కానీ భగుడు అర్యముడు ఇత్యాది ఎందరో గృహస్థాశ్రమాన్ని స్వీకరించి ఎట్లా అయితే సుఖంగా ఉన్నారో అలా ఉండాలి మనం అని చెప్పడానికి శుభగే అని సంబోధిస్తాడు త్వం జీవ శరదాంశతం ఈ మంగళసూత్రం నేను కట్టడం చేత మనిద్దరం కలిపి నూరు సంవత్సరాలు జీవించాలి అని చెప్తూ ఈ మంగళసూత్రాన్ని కడతాడు వివాహంలో మరో ముఖ్యమైన ఘట్టం తలంబ్రాలు ఈ తలంబ్రాలు ఎందుకు పోస్తారు అంటే అప్పటి వరకు వధూవరులిద్దరూ కూడా ఒకరిని ఒకరు కలుసుకోరు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య బెణుకు తగ్గి ఆప్యాయత పెరగాలి అనేటటువంటి ఉద్దేశ్యం చేత ఈ తలంబ్రాలు పోయిస్తారు అంతేకాకుండా వారి చేత ఒక నాలుగు మంత్రాలు చెప్పిస్తారు అవేంటి అంటే ప్రజామేకామస్ సమృద్ధ్యతాం ప్రజ అంటే సంతానమని అర్థం మనిద్దరం కూడా చక్కటి సంతానాన్ని సమృద్ధిగా కందాము అని పరస్పరం తలంబ్రాలు పోసుకుంటారు అంతేకాకుండా పశవో మేకామహ అంటే పశు సంపద కలగాలి సమృద్ధిగా అని మూడోసారి యజ్ఞో యజ్ఞోమేకామస్సమృద్ధితాం అంటే ధర్మకార్యాలు హోమాది కార్యక్రమాలు మన ఇద్దరం కలిపి సమృద్ధిగా నిర్వహించాలి అని నాలుగవసారి శ్రేయో మేకామ సమృద్ధితాం మంచి ఐశ్వర్యాన్ని మన ఇద్దరం సమృద్ధిగా పొందాలి అని పరస్పరం ఇద్దరూ కూడా తలంబ్రాలు పోసుకుంటూ ఉంటారు వివాహంలో మరో ప్రధానమైన ఘట్టం బ్రహ్మముడులు అంటారు బ్రహ్మగారు వేసేటటువంటి ముడి కాబట్టి దీన్ని బ్రహ్మముడి అంటారు వీరిద్దరూ కూడా చక్కగా ఐశ్వర్యంతో సత్సంతానంతో తొరతూగాలి అని ఈ బ్రహ్మగారు ఇద్దరి కుంగుల్ని ముడివేస్తారు ఆనాటి కాలంలో ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకి చతుర్ముఖ బ్రహ్మగారు ఈ బ్రహ్మముడి వేశారట ఇది బ్రహ్మముడిలో ఉన్నటువంటి ఆంతర్యం వివాహంలో మరో ప్రధానమైన ఘట్టం పాణిగ్రహణం అంటే వరుడు తన కుడి చేతితో వధువు యొక్క ఎడమ చేతిని పట్టుకుని కొంతమంది అయితే అగ్ని దగ్గరికి తీసుకువెళతారు కొంతమంది అయితే అరుంధతి నక్షత్రం దగ్గరికి తీసుకువెళతారు ఈ అపురూపమైనటువంటి ఘట్టాన్నే పాణిగ్రహణం అని అంటారు ఐదవతనం అంటే ఏమిటి పెళ్లి కాని స్త్రీలకి పసుపు రాసుకోవడం కుంకుమ పెట్టుకోవడం గాజులు వేసుకోవడం వంటివి చేస్తూ ఉంటారు పెళ్ళి అయిన తర్వాత మెట్టెలు మంగళసూత్రాలు కూడా ధరిస్తారు కాబట్టి ఈ ఐదు కలిపి ఐదవతనం అని అంటారు అని ప్రతీ మహిళకి తెలుసు ఒకవేళ భర్త చనిపోతే ఇవి తీసేయాలి కాబట్టి ఐదవతనం పోయింది అని అంటారు కొంతమంది దీనికి వక్రభాష్యం చెప్తూ సోముడు గంధర్వుడు అగ్ని ఇంకా నాలుగవ వాళ్ళని ఎవరిని పెట్టాలో తెలియక బ్రాహ్మణుడు ఈ నలుగురు ముందు భర్తలవుతారు ఐదోవాడు ఇతను ఐదోవాడు పోతే పోతే ఐదవతనం పోయింది అని చెప్పి వక్రభాష్యాన్ని చెప్తున్నారు సోముడు మృదుత్వాన్ని గంధర్వుడు లావణ్యతను అంటే అందాన్ని అగ్ని సంతానానికి కారకమైనటువంటి వాటిని అనుగ్రహిస్తారు ఆ ముగ్గురు దేవతలు వాటిని అనుగ్రహించిన తర్వాత మనుష్యుడు పొందుతున్నాడు అని చెప్పడమే ఈ మంత్రార్థం తప్ప దీన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు అయితే సంస్కృతంలో చెప్పిన ఈ ముగ్గురు గురించి తెలుగులో ఐదు అనేటటువంటి భాషని తెలుగుకి సంస్కృతానికి కలిపి అక్కర్లేనటువంటి వక్రభాష్యాన్ని చెప్తున్నారు వివాహంలో మరో ప్రధానమైన ఘట్టం సప్తపది అంటే ఏడు అడుగులు వేయించడం ఒక్కొక్క అడుగు వేస్తున్నప్పుడు ఒక్కొక్క మంత్రాన్ని చెప్తూ ఉంటారు ఒకటవ అడుగు వేస్తూ అన్న సమృద్ధి కలగాలని రెండవ అడుగు బలం చేకూరాలని మూడవ అడుగు వ్రతాధికారం రావాలని నాలుగవ అడుగు సుఖం కలగాలని ఐదవ అడుగు పశుసంపద అభివృద్ధి అవ్వాలని ఆరవ అడుగు ఆరు ఋతువులు మనకి అనుకూలించాలని ఏడవ అడుగు యజ్ఞములో ఉండేటటువంటి సప్తహోత్రులు అనేటటువంటి బ్రాహ్మణులు మంచివాళ్ళు లభించాలి అని చెప్పి ఏడు అడుగులు వేస్తారు వివాహంలో మరో ప్రధానమైన ఘట్టం అరుంధతి నక్షత్రం చూపించడం ఈ సప్త ఋషి మండలం ఎలా ఉంటుంది అంటే గనక మనకి ఉత్తరం వైపు మంచం కోళ్ళు నాలుగు ఎలా అయితే ఉంటాయో అలా నాలుగు నక్షత్రాలు ఉంటాయి దాని కిందనే ఒక తోకలాగా మూడు నక్షత్రాలు ఉంటాయి ఆ నాలుగు మూడు కలిపితే ఏడు ఈ ఏడు సప్త మండలం అంటారు ఈ తోకలా ఉన్నటువంటి మూడు నక్షత్రాలలో మధ్య నక్షత్రం వశిష్ఠుడు ఆ వశిష్ఠుడు పక్కనే అరుంధతి నక్షత్రం మిలుకు మిలుకుమంటూ వెలుగుతూ ఉంటుంది వరుడు చూపిస్తూ ఆ దేవి తన పాతివ్రత్యాన్ని కోల్పోకుండా ఎప్పుడూ కూడా తన భర్తని అనుసరిస్తూ ఉంటుంది అలాగే వశిష్ఠుడు కూడా అరుంధతి దేవిని అనుసరిస్తూ ఉంటాడు అలానే మనిద్దరం కూడా ఒకరిని ఒకరు అనుసరిస్తూ ఉండాలి అని చెప్పి వరుడు వధువుకి ఆ నక్షత్రాన్ని చూపిస్తాడు ఇది అరుంధతి నక్షత్రం చూపించడంలోని ఆంతర్యం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ల ద్వారా తెలపండి